coming. Thank you for appreciating. Hello. నేను అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. 8 మంత్స్ చాలా కష్టపడ్డాం, చాలా ప్రేమతో చేసాం ఈ సినిమాని. అండ్ ఫస్ట్ డే నుంచి రివ్యూస్ కానీ మీడియా సపోర్ట్ కానీ ఎవ్వరు ఏం మాట్లాడినా చాలా మంచి మాట్లాడలేదు. చాలా నర్వస్గా ఉన్నా యాక్చువల్లీ, ఇది రీలాంచ్లా ట్రీట్ చేసాం నా కోసం. అండ్ మీ అప్రిసియేషన్తో మాకు చాలా చాలా కంఫర్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు అమల గారు ఒప్పుకోయ్య అంటే అలా ఏం లేదు, ఒప్పుకోవడం లేవునండి. నేను సినిమాలు చేస్తున్నాను. మీరు అన్నట్టు యాక్షన్ రిస్కీగా అనిపించవచ్చు కానీ మేము కంప్లీట్ సేఫ్టీతో చేసాం. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ 60 రోజులు ప్రాక్టీస్ చేసాం, రిహర్స్ చేసాం. సో ఏ పాయింట్లో కంట్రోల్ లేకుండా సడన్గా స్పాంటేనియస్గా ఏదన్నా జంప్ చేయడం అలాంటివి ఏం లేవు. సో వెరీ వెరీ క్యాల్క్యులేటెడ్ యాక్షన్, క్యాల్క్యులేటెడ్ అప్రోచ్ టు యాక్షన్ అని చెప్పొచ్చు ఈజీగా. బాబ్ బ్రౌన్ అనే వాళ్ళ టీమ్ కూడా 16 మెంబర్స్ వచ్చారు యుఎస్ నుంచి. అండ్ ఎంత సేఫ్టీ ఫాలో చేస్తారు, అంటే 31 డేస్ ఆఫ్ యాక్షన్ కోసం 62 డేస్ to 65 డేస్ రిహర్సల్. సో ఆల్మోస్ట్ డబుల్ షూటింగ్ డేస్ కన్నా డబుల్ టైం స్పెండ్ చేసాం రిహర్సల్ మీద. అంత కష్టపడతారు వాళ్ళు, అంత అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఎక్కడ సేఫ్టీ లేకుండా ఏం చేయలేదు.